శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రమైన ఆత్మబంధువులందరికీ ఉదయపూర్వక నమస్కారం. నేను మీ కాలభైరవస్వామి. మనకు ఈ యొక్క సార్వారి నామ సంవత్సరంలో 2021 సంవత్సరానికి సంబంధించినటువంటి కాలభైరవ గురు గంటల పంచాంగం విడుదలైంది. ప్రముఖ పూజా సంబంధించిన షాపులలో, పుస్తక షాపుల్లో, అన్ని చోట్ల కూడా లభ్యమవుతుంది. ఈ యొక్క పంచాంగం యొక్క గొప్పతనం ఏమంటే, ప్రతి వ్యక్తి జీవితంలో ఉండేటటువంటి అన్ని రకాల సమస్యలకు కూడా సులభమైన తేలికైనటువంటి పరిహారాలను ఈ యొక్క పంచాంగంలో 32 పరిహారాలు ఇవ్వడం జరిగింది. ఇది ప్రతి ఒక్కరికి వారి జీవితంలో అద్భుతంగా పనిచేసేటటువంటి గొప్ప పంచాంగము. ఈ యొక్క పంచాంగం మోహన్ పబ్లికేషన్స్ రాజమండ్రి వారి యొక్క ప్రచురణతో మనందరికీ కూడా లభ్యమవుతుంది. మీ అందరూ దీన్ని ఆదరిస్తారని ఆశిస్తూ నమస్కారం. కన్యారాశి వారికి వారి జీవితాంతము పాటించాల్సినటువంటి సులభమైనటువంటి పరిహారాలు ఇవి పాటించడం వల్ల వారి జీవితంలో ఆకస్మిక ధనప్రాప్తిని పొందవచ్చు, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందవచ్చు, వారి జీవితంలో వారు చేసే ప్రతి పనిలో కూడా విజయాన్ని సంపాదించుకోవచ్చు. ఇక్కడ కోటీశ్వరులు అవుతారు అంటే వారి జీవితంలో వారికి తినడానికి ఉండడానికి ఎలాంటి లోటు లేకుండా ఉంటుందని అర్థం. అలాగే ఈ యొక్క కన్యారాశి వారు తప్పకుండా వారి గృహంలో ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే భూమాతకు నమస్కారం చేయండి. అలాగే తల్లిదండ్రులు ఉంటే కనుక దగ్గరలో ఉంటే వారి పాదాలకు నమస్కారం చేయండి. తల్లిదండ్రుల యొక్క ఫోటో మీ తల్లిదండ్రుల దగ్గరలో లేకపోతే కనుక వారి యొక్క చిత్రపటాన్ని మీ మనసులో పెట్టుకోండి. లేదు అంటే వారి యొక్క చిత్రపటాన్ని మీ ఇంటి యొక్క సింహద్వారానికి లోపల పైన మనం ప్రతి గృహంలో కూడా స్వర్ణాకాశం భైరవ స్వామి వారి ఫోటో పెడుతున్నాం, దాన్ని పక్కన పెట్టవచ్చు. తప్పకుండా వారి ఆశీస్సులు తప్పకుండా అందుతాయి. అలాగే వర్షం వచ్చినప్పుడు ఇంటి పైన, ఇంటి పైకప్పు పైన, అంటే అపార్ట్మెంట్స్లో ఇది అవకాశం ఉండదు అనుకుంటా నేను, ఇండివిజువల్ హౌసెస్ మాత్రమే ఉంటుంది. అపార్ట్మెంట్లో ఉంటే కనుక కొన్ని ఇబ్బంది వస్తుంది. ఒక 10 లీటర్లు పట్టేటటువంటి ఏదైనా అల్యూమినియం కానీ ప్లాస్టిక్ కానీ ఏదైనా పాత్రను అలా ఉంచండి. మీరు ఉండేటటువంటి మీ ఫ్లాట్ ఎక్కడైతే ఉందో మీ ఇంటి పైన ఆ వర్షపు నీటిని పట్టి ఆ నీటిని అలాగే వదిలేయండి. వర్షం నీరు వచ్చిన తర్వాత అందులో ఏదైనా ఒక రాగి బిళ్ళ వేసి వదిలేయండి. దీనివల్ల వాస్తు సంబంధమైనటువంటి దోషములు పూర్తిగా పోగొట్టుకోవచ్చు. అలాగే మీ కుడి చేయ మధ్యవేలికి గుర్రపనాడ అంగుళికం ధరించండి. దీనివల్ల శని సంబంధమైన దోషములను పూర్తిగా పోగొట్టుకోవచ్చు. మీ దగ్గరలో జేబులో ఎప్పుడూ కూడా ఆకుపచ్చని హ్యాండ్ కెచ్చి పెట్టుకోండి. దీనివల్ల గ్రహ సంబంధమైన దోషములు, గ్రహ వక్రగతి లేకపోతే గ్రహ వీక్షణాల ద్వారా ఏమైనా నెగిటివ్ ఉంటే దాన్ని పూర్తిగా పోగొట్టుకోవచ్చు. ఆ యొక్క జీవ రుమాలు మీరు ఎప్పుడు కూడా ఉపయోగించుకోండి. మొహం తుడుచుకోవడానికి, చేతులు తుడుచుకోవడానికి వాడుకోవాలి. ఇంట్లో తప్పకుండా తులసిని పెట్టుకోవాలి. ఆ తులసికి ఆ గృహ యజమాని కానీ యజమానురాలు కానీ ప్రతిరోజు కూడా కొద్దిగా నీటిని పోయాలి. 1-2-3 అగరబత్తిని వెలిగించి ఆ తులసి కోటకి కొద్దిగా దూరంగా ఆ యొక్క పొగంతా కూడా మీ ఇంటి లోపలికి వచ్చేటప్పటికి ఏర్పాటు చేసుకోండి. అలాగే ప్రతి శనివారం నాడు మీకు దగ్గరలో చెరువు కానీ కాలువ కానీ నది కానీ ఉంటే ఒక కొబ్బరికాయ తీసుకొని శనివారం నాడు మాత్రమే వటుక భైరవ మంత్రం ఓం హ్రీం ఓం వటకాయ పతుద్ధారణాయ కురుకురు వటకాయ ఓం హ్రీం ఓం అనేటటువంటి మంత్రాన్ని చదువుతూ ఆ యొక్క కొబ్బరికాయకు నల్లధారం కడుతూ సాయంత్రం సమయంలో దగ్గరలో ఉన్నటువంటి నీటిలో ఎక్కడైనా విసర్జన చేయండి. ప్రతి శనివారం నాడు కూడా చిన్న కొబ్బరికాయ ఆ 10 రూపాయలు 15 రూపాయలు ఉంటుంది, దాన్ని చేయండి. దీనివల్ల మీ గృహంలో అశాంతి ఉన్నా, నెగిటివ్ ఉన్నా, ఎవరి దృష్టి అయినా ఉన్నా వాటిని సునాయాసంగా పోగొట్టుకోవచ్చు, ఎటువంటి పూజలతో లేకుండా. అలాగే వీలైనంతవరకు నీతిగా, నిజాయితీగా, ధర్మంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అబద్ధాలు ఆడవద్దు, అక్రమ సంబంధాలు పెట్టుకోవద్దు. ఆడవారు మగవారితో కానీ, మగవారు ఆడవాళ్ళతో, దీనివల్ల చాలా దుష్పరిణామాలు అనుభవించేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది దారుణమైనటువంటి పాపంగా పరిగణించబడుతుంది. అలాగే మీ యొక్క గృహంలో ప్రతిరోజు కూడా ఒక చిన్న మట్టి పరిమితి తీసుకొని అందులోపల కొద్దిగా కొబ్బరి నూనె పోసి ఒక 4 వత్తులు, 2 వత్తులు ఒక దీపంగా, 2 వత్తులు ఒక దీపంగా వెలిగించండి. మీ యొక్క దేవాలయం అంటే మీ యొక్క దేవుడి మందిరం ఏదైతే ఉందో ఆ మందిరంలో దీపాన్ని వెలిగించి అగరబత్తి ధూపం ఇల్లంతా కూడా వేయండి. దీనివల్ల మీ ఇల్లంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది. కుమార్తెకు కానీ కుమారుడుకు కానీ వివాహం చేసినప్పుడు తప్పకుండా వారికి వెండి వస్తువుని ఏదైనా వారు నిత్యం ధరించేది వారికి బహూకరణ చేయండి. అలాగే నూతన వస్త్రాలను ధరించేటప్పుడు తప్పకుండా ఆ వస్త్రాలకు కొద్దిగా పసుపు రాసి కొద్దిగా నీటిని ఆ యొక్క వస్త్రాలపైన జల్లి అప్పుడు ధరించండి. ఆ యొక్క వస్త్రాలు వేసుకోవడం ద్వారా మీకు మానసిక ప్రశాంతత కలుగుతుంది. మద్యపానం మానేస్తే చాలా మంచిది. ఇంటి లోపల ఎప్పుడూ కూడా
గోడకు కానీ రూపుకు కానీ ఆకుపచ్చ రంగులు వేసుకోవద్దు. అలాగే మీ ఇంట్లో ఇటువంటి పక్షులు, అంటే చాలామంది రామచిలకను పెంచుతారు, పామురాలను పెంచుతారు, కుందేలు పెంచుతారు, తాబేలు పెంచుతారు, చేపలను పెంచు, మీ ఇంట్లో ఇలాంటివి పెంచొద్దు. కేవలం మీ పిల్లలతో ఎక్కువ సమయాన్ని గడపడానికి ప్రయత్నం చేయండి, వారితో దగ్గరగా ఉండడానికి ప్రయత్నం చేయండి. దీని ద్వారా మీ యొక్క వంశాభివృద్ధి కలుగుతుంది, మీ పిల్లలు ఎంతో ప్రయోజనవంతులు అవుతారు. అలాగే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంటి లోపల మీరు ప్రతిరోజు కూడా మీకు పచ్చకర్పూరం దొరుకుతుంది, జవ్వాది దొరుకుతుంది, లేచిన వెంటనే కొద్దిగా జవ్వాది పౌడర్ను పచ్చకర్పూరాన్ని నీటిలో కలిపి ఇల్లంతా కూడా జరగండి. ఇల్లంతా కూడా ఈ యొక్క వటక భైరవ మంత్రం చదువుతూ ఇల్లంతా కూడా జరగడానికి ప్రయత్నం చేయండి. వ్యాపారం చేసేవారు ఎవరైనా ఉంటే కనుక ఈ రాశిలో ఉన్నటువంటి వారు దుకాణం అయిపోయిన తర్వాత సాయంత్రము ఒక ఆకుపచ్చని నిమ్మకాయని తీసుకుని వచ్చి దాన్ని అడ్డంగా కట్ చేసి దానికి ఒకవైపున పసుపు, ఒకవైపున కుంకుమ, ఇంకొక ముక్కకు ఒకవైపున పసుపు, ఇంకొక వైపున కుంకుమ వేసి మీ యొక్క దుకాణానికి ఎదురుగుంటా కుంకుమ ఉండేలాగా, బయటికి పసుపు ఉండేలాగా ఒక మూలన ఒక మొక్క, మరొక మూలన ఒక మొక్క పెట్టండి. దీనివల్ల ఇతరులకు సంబంధించినటువంటి నెగిటివ్ ఏదైతే ఉందో, దృష్టిదోషం ఏదైతే ఉందో, ఏడుపు గోళం ఏదైతే ఉందో అది పూర్తిగా పోతుంది. ఉదయం వచ్చిన వెంటనే ఆ యొక్క రెండు చిప్పలను తీసి బయటపడేసేయండి. ఇది ప్రతిరోజు చేయాల్సినటువంటి పరిహారం. మీ యొక్క పూజా మందిరంలో మీరు ఆరాధన చేసేటప్పుడు తప్పకుండా ఎరుపు రంగు పుష్పాలు, మందారాలు కాకుండా మీకు గులాబీ పూలు కూడా వాడుకోవచ్చు. తులసి అంటే మీకు తులసి సమృద్ధిగా దొరికితే గనక తులసి ప్లస్ 108 రూపాయల కాయిన్లను ఉపయోగిస్తూ మీ గృహంలో అష్టమి నాడు కానీ, అమావాస్య నాడు కానీ, పౌర్ణమి నాడు కానీ కాలచక్ర పూజ చేసుకోండి. ఈ యొక్క కాలచక్ర పూజ చేయడం ద్వారా మీ జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులు పోవడమే కాకుండా మీ కుటుంబం అంతా ధనమయమవుతుంది, సంపూర్ణ ఆరోగ్యమవుతుంది. మీ గృహంలో మీరు కోరుకున్నటువంటి ప్రతి మనోభీష్టము కూడా పూర్తిగా నెరవేరుతుంది. ఈ యొక్క కాలచక్ర పూజ నెలలో ఏదైనా అష్టమి కానీ, అమావాస్య కానీ, పౌర్ణమి నాడు చేసుకోండి. ఇది మీకున్నటువంటి మీ కోరికలన్నింటిని కూడా సుగమం చేస్తుంది. అలాగే మన కాలభైరవ గురు సంస్థాన మఠం, రాజమహేంద్రవరం, లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ క్షేత్రం, ప్రతి ఆదివారము అష్టమి, అమావాస్య, పౌర్ణమి రోజుల్లో మాత్రమే స్వామివారి దర్శనం ఉంటుంది. ఉదయం 7:30 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఉంటుంది. సాయంత్రం దర్శనం ఉండదు. స్వామివారి దర్శనానికి వచ్చేటటువంటి భక్తులు ఎవరైనా సరే దయచేసి కొబ్బరికాయలు తీసుకురావద్దు. బురుద గుమ్మడికాయ దీపాలు వెలిగించాల్సిన అవసరం లేదు. కేవలం స్వామివారికి రెండు చేతులు జోడించి, స్వామి నాకున్నటువంటి కష్టాన్ని తీర్చి, నాకు ఐశ్వర్యాన్ని ప్రాప్తించు, ఆరోగ్యాన్ని ప్రాప్తించు, విజయాన్ని కలిగించు తండ్రి, నాకు సర్వశుభాలు కలిగించు తండ్రి అని భక్తితో సంపూర్ణమైన విశ్వాసంతో స్వామివారికి మీరే స్వయంగా జలంతో అభిషేకం చేసుకోవచ్చు. అలాగే మీరే మీ స్వహస్తాలతో స్వామివారికి, అంటే ఒకవైపున లక్ష్మీమాత, మరొక వైపున కుబేరుడితో పాటు కొలువు తీరిన సర్వేశ్వరుడి యొక్క సంపూర్ణమైన అవతారం స్వర్ణాకర్షణ భైరవ స్వామివారికి మీరు స్వయంగా ఆవు నెయ్యితో సిద్ధం చేసినటువంటి దీపహారతిని ఉచితంగా సమర్పించేటటువంటి అవకాశం భక్తులందరికీ కూడా కల్పించబడింది. స్వామివారికి దీపహారతి సమర్పించిన భక్తులందరికీ కూడా డబ్బులను ప్రసాదంగా ఇస్తారు. ఇక్కడ ఈ యొక్క నాణాలను ప్రపంచంలో భక్తులకు నాణాలను ప్రసాదంగా ఇచ్చేటటువంటి ఏకైక క్షేత్రం లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ క్షేత్రం. ఆ యొక్క నాణాలను, డబ్బులను స్వామివారి యొక్క మూలమంత్రంతో అభిషేకము, హోమము చేసినటువంటి శక్తివంతమైన నాణాలు, వాటిని ఒక పసుపు రంగు వస్త్రంలో కట్టి మీ ఇంట్లో ఉన్నటువంటి ఒక 5 లవంగాలను తీసి, 5 యాలకులను తీసి ఆ యొక్క నాణాలతో పాటు ఒక పసుపు రంగు వస్త్రంలో కట్టి డబ్బులు ఉంచేటటువంటి బీరువాలో భద్రపరచుకోండి. వ్యాపారం చేస్తే వ్యాపార లాకర్లో వాటిని భద్రపరచుకోండి. తద్వారా ధనవృద్ధి కలుగుతుంది, జనాకర్ష వృద్ధి కలుగుతుంది. అలాగే ఈ యొక్క స్వామివారి యొక్క దర్శనం నెలకు 8 రోజులు మాత్రమే ఉంటుంది. ఆ 8 రోజులలోనూ భక్తులందరికీ కూడా అన్నదానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. స్వామివారి యొక్క అన్నప్రసాదాన్ని స్వీకరించండి. అలాగే మీకు అవకాశం ఉంటే మీ శక్తి కొలది ఈ యొక్క అన్నదాన సేవా కార్యక్రమానికి మీ వంతు సహకారం కూడా చేయండి. మీ అందరికీ కూడా స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామివారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు కలుగుగాక. శుభం భవతు.